ఇక్కడ షర్మిల, అక్కడ మాయావతి, ఇద్దరూ ఎవరు వదిలిన బాణాలంటే మోదీ హ్యాట్రిక్, బీజేపీకి 400కి పైగా స్థానాలు అని ఆ పార్టీ ధీమాగా చెబుతోందంటే దాని వెనుక చాలా కారణాలున్నాయి. కాషాయ దళం నీచ రాజకీయాలనే నమ్ముకుంది. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నింది. తెర వెనుక రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల వారీగా కొన్ని పార్టీలు, పార్టీల అధినేతలు బీజేపీకి కొమ్ముగాస్తున్నారు. ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మాయావతి పూర్తిగా బీజేపీకి లాభం చేకూర్చేలా తన గేమ్ ప్లాన్ అమలు చేశారు. బీఎస్పీ తరఫున ముస్లింలకు అత్యధికంగా సీట్లు కేటాయించారు. కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులే టార్గెట్గా బీఎస్పీ అభ్యర్థులు ఓట్లు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అక్కడ 13 స్థానాల్లో, సమాజ్వాదీ పార్టీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎస్పీకి అనుకూలంగా ఉన్న యాదవ సామాజిక వర్గ ఓట్లు, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లు తమను గట్టెక్కిస్తాయని కూటమి అంచనా వేసింది. కూటమి తరఫున 11 ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ వారు అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తూ మాయావతి ముస్లింలకు అత్యధికంగా సీట్లు కేటాయించారు. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 ముస్లింలకు సీట్లు ఇచ్చింది. వీరిలో గెలుపు అవకాశాలున్నవారు చాలా తక్కువ మంది. కానీ వీరి టార్గెట్ ఒకటే, ఇండియా కూటమికి వచ్చే ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సాయపడడం. ఆ లోపాయికారి ఒప్పందం ప్రకారమే యూపీ రాజకీయాలు కాంగ్రెస్కి ప్రతికూలంగా మారాయి. యూపీలో మాయావతి బీజేపీకి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఏపీలో షర్మిల ఆ పాత్ర పోషిస్తున్నారు. అదేంటి, ఏపీసీసీ అధ్యక్షురాలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తారని కొందరికైనా అనుమానం రావచ్చు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. అందుకే ఆమె వైసీపీకి వెన్నుపోటు పొడిచేలా, చంద్రబాబుకి మేలు జరిగేలా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. యూపీలో 80 లోక్సభ సీట్లలో మాయావతి ముస్లింలకు 18 సీట్లు కేటాయించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లలో 17 సీట్లు ముస్లిం అభ్యర్థులకు కేటాయించారు షర్మిల. కాంగ్రెస్తో పాటు వామపక్షాల అభ్యర్థులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీరి టార్గెట్ మాత్రం ఒక్కటే, వైసీపీ ఓటు బ్యాంక్ని నెట్ట నిలువన చీల్చేయాలి, టీడీపీ కూటమి అభ్యర్థులకు మేలు చేయాలి. ఇది బీజేపీ మైండ్ గేమ్. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు పోటీగా ముస్లిం అభ్యర్థి అలీ ఖాన్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవరెడ్డి పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి చీల్చితే అక్కడ టీడీపీ అభ్యర్థి లాభపడే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీ టగ్ ఆఫ్ వార్లా మారింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి గణనీయంగా ఉన్న ఆ వర్గం ఓట్లను వైసీపీకి వెళ్లకుండా చేస్తున్నారు. కర్నూలులో వైసీపీ ఇంతియాజ్ అహ్మద్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ జలాని భాషను తెరపైకి తెచ్చింది. ఓట్లు చీలితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ లాభపడే అవకాశం ఉంది. వైసీపీలో కొందరు కీలక నేతల్ని టార్గెట్ చేసి మరీ ముస్లిం అభ్యర్థుల్ని తెరపైకి తెచ్చారు షర్మిల. ఏకంగా 17 టికెట్లు ఇచ్చి పోటీకి నిలబెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్కి ఏపీలో గెలుపు అవకాశాలు లేవు కాబట్టి ఆమె లోపాయికారిగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల నిలబెట్టిన 17 ముస్లిం అభ్యర్థులలో ఎవరికీ గెలిచే ఛాన్స్ లేదు. కానీ గణనీయంగా ముస్లిం ఓట్లను మాత్రం వారు చీల్చే అవకాశం ఉంది. దాని ద్వారా టీడీపీ కూటమికి లాభం చేకూరడమే షర్మిల మాస్టర్ ప్లాన్. మాయావతి, షర్మిల ఇలాంటి వారందరినీ అడ్డుపెట్టుకుని ఈసారి బీజేపీ నీచ రాజకీయాలు మొదలుపెట్టింది.